नमस्ते अंडी, वेलकम बैक टू कुक विद मंजू। इवाल मनम अरटिकाय फ्राई कोंचेम डिफरेंट स्टाइल्लो एला प्रिपेर चेयालो चूद्दामंडी। ई अरटिकाय फ्राई अन्नंलो कलुपुकोनि तीसुकोवच्चु, अलागे पप्पु सांबार रसम इला अन्नितिलोकि कूडंगा साइड डिश लागा तीसुकोवच्चु। एला चेयालो इप्पुडु चूद्दामु। इक्कड नेनु रेंडु अरटिकायलु तीसुकुन्नानंडी। अरटिकायलु बागा गट्टिगा उंडाली। इप्पुडु चेतुकि कोंचेम ऑयल अप्लाई चेसुकोनि अरटिकायलु पील तीसेसुकोंडि, लेदंटे मनकु चेतुलकु नल्लगा अंटुकुंटुंदि। इप्पुडु ई अरटिकायलनु इला मध्यलोकि कट चेसेसुकोंडि। మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత మరీ చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద ముక్కలుగా కాకుండా కట్ చేసుకున్నామంటే మనకు అరటికాయ ఫ్రై తొందరగా వేగుతుంది. చూసారు కదా, ఇక్కడ నేను అరటికాయనంతా ఇలా కట్ చేసేసుకున్నాను. ఇక మనకు అరటికాయ అనేది నల్లబడకుండా ఉండాలంటేనంటే వాటర్లో కొద్దిగా ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలని ఈ వాటర్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ అరటికాయ ముక్కలన్నీ వాటర్లో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము పాన్ పెట్టేసుకొని శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, పుట్నాల పప్పు ఇవి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని వేపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి కొద్దిగా ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. నేను పప్పులతో పాటు వేసుకున్నామంటే మనకు ఇది తొందరగా మాడిపోతుంది కరివేపాకు కాబట్టి, తర్వాత వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రై చేస్తున్నాం కదా, ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఇలా ఆయిల్ కొద్దిగా ఈటెక్కిన తర్వాత ఇందులోకి శనగపప్పు వేసుకోవాలి, అలాగే మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి, కొద్దిగా కరివేపాకు, పసుపు, ఎండుమిర్చి వేసుకోవాలి. పప్పులు నూనెలో కాసేపు వేపుకున్నామంటే తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టేసుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయ ముక్కలు కొద్దిసేపు వేపుకోండి. చూసారు కదా, ఇలా ఒక 50% వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న పొడి వేసుకోవాలి. పొడి మొత్తం ఒకేసారి వేయకండి, కొద్దిగా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సరిపోకపోతే చూసుకొని ఇంకొద్దిగా వేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఈ పప్పుల పొడి మొత్తం అరటికాయకు పట్టేటట్టు కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి. తర్వాత కొద్దిగా కారం, ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండగా మనము ఈ పప్పులు అనేది వేసుకున్నాం కదండి, పప్పుల పొడి అరటికాయకు బాగా పట్టేసుకుంటుంది. అంతే అండి, మనకు అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మనము ఈ పప్పులన్నీ వేసి ఫ్రై చేసుకున్నాం కదండి, అన్నంలో మంచిగా కలుపుకొని తినడానికి వస్తుంది. అలాగే సాంబారు, పప్పు, రసం ఇలా ఏదైనా సరే అండి, సైడ్ డిష్లో అయితే సూపర్గా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.